Hi friends. Hi friends. Welcome back to Geetika Creative Tours and Vlogs. So ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. ఆల్్రెడీ తన ఇంట్రడక్షన్ జరిగింది కదా. సో ఈ రోజు ఏంటంటే వ్లాగ్ వచ్చేసి మేము ఈ రోజు అన్నవరం క్షేత్రానికి వెళ్తున్నామండి రేపు తులాకాదశి కోసం. సో ఫిబ్రవరిలో వెళ్ళాము మేము యాక్చువల్గా మా పెళ్లి రోజు వ్రతం చేసుకున్నాం అక్కడ. 10 సంవత్సరాలు అయింది ఎట్నో పెళ్లి రోజే మాకు ఆ దేవుడు వరం కరుణిచ్చాడండి ఆ వ్రతం చేసుకోమని. సో చాలా అంటే చాలా చాలా మంచి జరిగిందండి అక్కడికి వెళ్ళినప్పుడు. చాలా మంచి జరిగింది అనమాట. అందుకే మళ్ళీ తులాకాదశి రోజు చాలా మంచిది అన్నారు. అందుకని తులాకాదశికి వెళ్తున్నాం అనమాట మళ్ళీ వ్రతం చేయించుకోవటానికి. ఆ వ్లాగ్ అనేది అన్నవరం మొత్తం వీడియో తీసి అక్కడ కుదిరితే వ్రతం కూడా తీసి మీకు చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడే జస్ట్ నవ్వండి టికెట్లు కన్ఫర్మ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. సో ఇది యాక్చువల్గా మా ఒంగోలులో ఉంటాము. ఇక్కడ మాకు ఒంగోలు నుంచి హౌరా ట్రైన్కి బుక్ చేసామండి ఒక 10 డేస్ బ్యాక్. సో ఈరోజు కన్ఫర్మ్ అయినాయి. నైట్ వచ్చేసి ట్రైన్ 11 o'clock. సో ఒంగోలు నుంచి అన్నవరం మార్నింగ్ వెళ్ళేసరికి మ్యాక్సిమం యాక్చువల్ టైం వచ్చేసి 5:30. సో లాస్ట్ టైం 6 అయింది. సో అది రీచింగ్ టైం అనమాట. సో అక్కడి నుంచి జరిగిన ఐ మీన్ మా యొక్క జర్నీ ప్రాసెస్ కానీ సో అక్కడ టెంపుల్లో జరిగేది మ్యాక్సిమం వీలైనంత వరకు మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే తులాకాదశి అంటే చాలామంది జనం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో దాని తోడు మేము పిల్లలతో వెళ్తున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం మాకు పిల్లలతో వెళ్ళడం వల్ల మాకు చాలా మంచి అనిపించింది. సో ఇక్కడ ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఎందుకు రిస్క్ పిల్లలు అది అన్నారు. కానీ మేము పిల్లలు లేకుండా మనశ్శాంతిగా ఉండలేమన్న ఉద్దేశంతో పిల్లలను కూడా తీసుకెళ్తున్నాము. సో నాకు తెలిసి మీకు ఈ వ్లాగ్ అనేది చాలా యాంగ్జైటీగా ఉండొచ్చు. ఎందుకంటే కొత్తగా ఎవరైనా అన్నవరంలో ఆలోచన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ వ్లాగ్. ఓకేనా? తప్పకుండా చూడండి. సో మా ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మేము మంచి మంచి వ్లాగ్స్ కానీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే అవకాశం మాకు చాలా ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తెలుసండి రోజుకొక చాలా మంది మీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మా ఛానల్ చూడండి మా ఛానల్ చూడండి అని అంటూ ఉంటారు. సో ఇట్స్ క్వైట్ కామన్ బికాస్ ఆఫ్ దిస్ కరోనా. ఓకే. సో ఓకే, ఏదో చిన్న మీ వంతు ఒక సాయంగా ఒక వ్యూ చూసి మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళని షేర్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఈ వ్లాగ్, ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది మా అన్నవరం మెయిన్ టెంపుల్. మనకి టెంపుల్ దగ్గర మేము ఫోటో దిగాము. ఇది ఆ ఫోటో అనమాట. ఇది నెక్స్ట్, ఇది వ్రతం దగ్గర ఫోటో. మా బాబు ఏమి నిద్రపోతున్నాడు అందుకే బాబు కనిపించలేదు. నెక్స్ట్ ఇది మెయిన్ ఒంగోలు స్టేషన్ అనమాట. నైట్ 10 అప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. మా ఫ్రెండ్ మా పిల్లలు చూసారా ఎంత యాంగ్జైటీగా ఉన్నారో ట్రైన్ ఎక్కాలని. ట్రైన్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మేము 10కి వస్తే 11:15కి మా ట్రైన్ వచ్చింది. 1.5 అవర్ మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక 1/2 అవర్ లేట్ అయింది అనమాట ట్రైన్ యాక్చువల్లీ. ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాము. నేను ఇలా స్టెప్స్ మీద కూర్చొని ఉన్నాను వెయిట్ చేస్తూ. మా పిల్లలు చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారో ట్రైన్కి తీసుకెళ్తున్నామని. చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా మేము తీసుకెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇది 6 అప్పుడు అనమాట. చూసారా అది అన్నవరం కొండ. ఆ కొండ మీద టెంపుల్ కనిపిస్తుంది అనుకుంటా మీకు. జూమ్ చేసి తీసామన్నమాట ట్రైన్లో నుండి ఇది టెంపుల్. నెక్స్ట్ మనం స్టేషన్కి వచ్చేస్తాం అనమాట. అన్నవరం స్టేషన్కి వచ్చేస్తాం. చాలా యాంగ్జైటీగా అనిపించింది అన్నవరం దిగుతుంటే మాకు. ఎర్లీ మార్నింగ్ 6:15 అయింది. ఇప్పుడు మనకి ట్రైన్ ఆగుతుంది. ఇంకా ట్రైన్ దిగేసేసి తర్వాత బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. మాకు రూమ్ దొరకదేమోనని ఈ రష్లో అందుకని మేము ఆటో మాట్లాడుకున్నాము. ఆటో మాట్లాడుకొని ఇలా ఆటో తీసుకొని ఒకటి ఆటో ఎక్కేసామన్నమాట. ఇది స్టేషన్ దగ్గర నుంచి రూట్ అనమాట. మనకి కొండ మీదకి వెళ్తున్నాం మనం ఇప్పుడు స్వామివారి దగ్గరికి. ఓకేనా? తర్వాత రూమ్ దగ్గర మాకు చాలా లేట్ అయిందండి. 1/2 అవర్ రూమ్స్ దొరకలేదు మాకు అసలు. చాలా ఆలస్యమైంది. తర్వాత ఒకరు ఇంకా రూమ్ అనేది వెకేట్ చేసుకోవడానికి వచ్చారు. ఇంకా వాళ్ళ రూమ్ మేము తీసుకోవాల్సి వచ్చింది. దేవుడు ఉన్నాడు అనిపించింది. నిజంగా రూమ్స్ దొరకవేమో అనుకున్నాం మేము. కానీ వెంటనే ఒక 1/2 అవర్ నుంచేసరికి రూమ్ అనేది వెకేట్ చేసేసారు వేరే వాళ్ళు ఊరు వచ్చి వ్రతం చేయించుకున్న తర్వాత.
రూమ్ అనేది మేము తీసేసుకున్నాం అనమాట. అలా జరిగింది. తర్వాత స్నానాలు చేసేసి వ్రతానికి వెళ్ళిపోయాం అనమాట మేము. ఇప్పుడు మనము కొండ మీదకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకేనా? ఇలా మనము కొండ మీదకి వెళ్తున్నాము. కొండ మీదకి ఎక్కేటప్పుడు బయట కిందున్న ప్రకృతి కానీ, కిందున్న రిజర్వాయర్ ఒకటి ఉంది, అది కానీ చాలా బాగుందనమాట. ఈ గ్రీన్ నేచర్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కొండ మీదకి వచ్చేసాము. తర్వాత ఇది మెయిన్ టెంపుల్, అన్నవరంది. ఇది మెయిన్ టెంపుల్, మీ సైడ్ నుంచి వెళ్తున్నారు చూడండి. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట వ్రతం చేయించుకోవడానికి. టెంపుల్లోకి వెళ్ళాలి. ఇదంతా బయట అనమాట. ఇక్కడ టెంకాయలు కొట్టుకోవటము, అక్కడ రాయి చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ దశలు చేస్తున్నారు. ఇక్కడ మామూలుగా ఇవన్నీ అమ్ముతారనమాట మనకి, టెంకాయలు కానీ ఏమైనా కావాలంటే. ఓకేనా? ఇలా అనమాట. నెక్స్ట్ వ్రతానికి వచ్చేసాం మేము. మేము 300 రూపాయల వ్రతాన్ని చేయించుకున్నాము. 800 ఉంటుంది, 1500 ఉంటుంది, 2000 ఉంటుంది. మేము 300 దానికి వచ్చేసాము. ఇలా ఒక హాల్లో అందరిని వరుసగా జంటల్ని అందరినీ, వైఫ్ అండ్ హస్బెండ్ని ఇలా కూర్చోబెట్టి మనకు వ్రతం చేయిస్తారు. చక్కగా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా చిన్నగా చెప్తూ మంత్రాలు మనకు బాగా చేయిస్తారనమాట. ఇక్కడ రాహుకేతు పూజ కూడా మనకు జరుగుతుందనమాట. మా హస్బెండ్, నేను, మా బాబు, మా పాప అటు సైడ్ ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ వ్రతం దగ్గరికి వచ్చినా. మామూలుగా ఇదివరకు వచ్చినప్పుడు మాకు ఫోన్ ఎలా ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకో ఇచ్చారు మరి. అందువల్ల తీయగలుగుతున్నాం వ్రతం దగ్గర. ముందలా వినాయకుడు పూజ చేయించారు, తర్వాత మనకి సత్యదేవుని పూజ చేయించారనమాట వ్రతము. తర్వాత మనకు అర్లు ఉంటాయి కదా వ్రతానికి, ఆ వ్రతం పూజ చేయించారు. తర్వాత ఈ ఫోటో అనేది మనకి అక్కడ తీస్తారనమాట వ్రతం చేసేటప్పుడు, గుర్తుగా ఉంటుందని మేము తీయించుకుందాము. ఒక 100 రూపీస్ అయితే ఫోటో అప్పటికప్పుడే తీసి మనకి ఇచ్చేస్తారు. చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ బయటకు వచ్చేసాం వ్రతం చేయించుకుని. గోశాల కాడకు వచ్చేసాం మేము. ఈ గోశాల కాడ మనకి దినుసులు అమ్ముతారు. ఈ గోశాల చుట్టూరు తిరిగేసి మనము ప్రదక్షిణలు చేసేసి అక్కడ కృష్ణుడికి నమస్కారం చేసేసుకొని పూజ చేయించుకొని ఆ దినుసులు పెట్టేసేస్తాము. చాలా మంచిదంట, అందుకని మేము ఇక్కడికి వచ్చాము. లాస్ట్ టైం కూడా వచ్చేసాం అనమాట. ఇది అన్నవరం విజిట్ అండి. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయి భోజనం చేసేసుకొని వెకెట్ చేసేసి నెక్స్ట్ 2:30కి మళ్ళీ ట్రైన్ ఎక్కేసాము మేము. నెక్స్ట్ గోదావరి అనిపించిందండి నాకు. ఎందుకో చాలా చక్కగా ఉంది, నిండుకుండలా ఉంది అనిపించింది. వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ వచ్చేసినాయి అంట, చాలా బాగుంది అనిపించింది. అందుకే గోదావరి అనేది మీకు చూపిద్దామని తీసేసాను వీడియో. అలానే ఎప్పుడు అనిపించింది గోదావరిని, చాలా బాగుంది అనిపించింది. అటు సైడ్ నుంచి ట్రైన్ వెళ్తుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు గోదావరి దగ్గర. అలాగే మనకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో గ్రీనరీగా చాలా బాగుంటుంది కదా. ఈ తెంగా చెట్లు, అలాగే అరటి చెట్లు, ఇంకా మామిడి తోటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనిపించింది. అందుకే తీయాలనిపించింది ఈ వీడియో కూడా. ఇలా కొంచెం చూపిస్తున్నాను మీకు ఈ విధంగా. ఇట్లా ట్రైన్ అనేది వెళ్తుంది ఇట్లా కరువులాగా, అందుకే అలా తీయాలనిపించింది, అందుకే ఇలా తీసాము. నెక్స్ట్ మేము చాలా బాగుంది అనిపించింది. జర్నీ కూడా చాలా హ్యాపీగా, మాకు హ్యాపీగా ఎంజాయ్గా జర్నీ కూడా చేసామండి. మాకేమి, మాకు 9 అవర్స్ అయినా కానీ మా ఒంగోలుకి అన్నవరం అంటూ ఒంగోలుకి 9 అవర్స్ పడుతుంది, దాదాపు 8.5 అవర్స్ అయినా. కానీ మాకేమి ఎటువంటి బర్డన్ అనిపించలేదు, చాలా హ్యాపీగా ఉంది అనిపించింది. ఎప్పుడు వస్తున్న అన్నవరం అయినా సరే మాకు చాలా బాగుంది అనిపిస్తుంది ఇంటికి వెళ్ళే వరకు కూడా. అది ఆ స్వామివారి మహిమ ఏంటో నాకైతే తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది అన్నమాట అన్నవరం విజిట్, ఫుల్ విజిట్. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయండి.